అందరికీ నమస్కారం అండి, నా పేరు రాజేష్. ఈరోజు మనం వచ్చేసి టెర్రకోట వారియర్స్ దగ్గరికి వెళ్తున్నాం అన్నమాట. యాక్చువల్లీ టెర్రకోట వారియర్స్ అనేది ఇదిగోండి, దీనికి సపరేట్ బుక్ కూడా ఉంది. సో ఈ టెర్రకోట వారియర్స్ ఏంటంటే ఒక ఒక దరిద్రుడు, ఒక రాజు, అంటే ఒక వాడి చేయని దరిద్రం అంటూ ఇంకోటి లేదన్నమాట. అంత దరిద్రమైన రాజు, వాడు చనిపోతా కూడా ఎంతో మందిని వాడి చేత చంపించేసిన ఒక దరిద్రమైన రాజు. వాడి చరిత్ర అంటే ఆఫ్టర్ లైఫ్ నమ్మే ఒక మూఢ నమ్మకం ఏదో, వాట్ ఎవర్ ఇట్ ఈస్, అయితే వాడికి సంబంధించిన చరిత్ర మాట ఇది మొత్తం టెర్రకోట వారియర్స్ అనేది. ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఇది స్టోరీ మొత్తం. నేను ఏ విషయం కూడా మీకు తెలియకుండా ఏది ఎక్స్ప్లెయిన్ చేయట్లేదండి. ప్రతి వీడియో నుంచి నేను ప్రతి బుక్స్ చదువుతాను, వాటి చైనా గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తే మీకు చదివి నేను క్లియర్గా తెలుసుకున్న తర్వాత మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీరు ఏమనుకో, నేను చెప్పింది అంత ఇన్ఫర్మేషన్ అంతా బుక్స్లో ఉన్నది, అండ్ అక్కడ ఉన్న గైడ్స్ కూడా చెప్పింది. సో లాస్ట్ దాకా ఫాలో అండి వీడియో, చూడండి తెలుసుకో. టెర్రకోట వారియర్స్ దగ్గరికి వచ్చామండి, లోపలికి వెళ్ళి చూద్దాం అసలు ఆ టెర్రకోట వారియర్స్ ఏంటో, ఇంకా అది ఆ టూమ్స్ కారణం ఏంటో మనకి మ్యాక్సిమం ఎక్స్ప్లోర్ చేద్దామండి. మన టెర్రకోట వారియర్స్ ముందు తెలుసుకునే ముందు అసలు టెర్రకోట వారియర్స్ ఏంటో తెలుసుకుందాం, ఎందుకంటే అంత మాట చూపించేయడం కన్నా దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయడంలో నాకు చాలా ఎక్కువ ఇంట్రెస్ట్ అన్నమాట. యాక్చువల్లీ నేను మీకు ఇచ్చే ఇన్ఫర్మేషన్ మొత్తం అంతా నేను అక్కడ ఉన్న గైడ్స్ నాకు చెప్పిన ఇన్ఫర్మేషనే ఇస్తున్నానండి. అదిగోండి అక్కడికి వెళ్ళి ఎప్పుడు గైడ్స్ దగ్గర తీసుకుంటాను, బుక్స్ కూడా చదువుతాను, నా బుక్స్ అంటే చాలా ఇంట్రెస్ట్. సో నేను మీకు చెప్పిన ఇన్ఫర్మేషన్ అంతా చైనీస్ దగ్గర నుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్. సో మీరు ఎప్పుడన్నా నేనేమైనా తప్పు చెప్పారంటే మాత్రం అది చైనీస్ వాళ్ళు చెప్పిందే, నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అక్షరం టు అక్షరం. ఓకే గాయ్స్, ఇది మాత్రం మైండ్లో పెట్టుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈ టెర్రకోట వారియర్స్ అసలు యాంగ్ జీఫా అని ఒక రైతు ఉండేవాడు, అక్కడ ఒక పల్లెటూరు అన్నమాట అది. ఆ టెర్రకోట వారియర్స్ ఉన్న ఏరియా షియాంగ్ అనేది ఒక పల్లెటూరు, అసలు జనాలు రాను ఒక ఊరు, నీళ్లు లేవు, ఏమీ లేని ఒక ఏరియా అన్నమాట. అయితే ఆ పల్లెటూరు తిన ఏంటంటే నీళ్లు రావట్లేదు అని చెప్పేసి నీళ్లు కావాలను బోర్లా తవ్వుదామని తవ్వాడమాట. ఎప్పుడు 29 మార్చ్ 1974 తవ్వాడమాట. తవ్వినప్పుడు ఒక విగ్రహం బయటకు వచ్చింది. ఆ విగ్రహం ఫస్ట్ కలర్ఫుల్గా ఉంది, జస్ట్ బయటకు రాగానే నల్లగా తయారైపోయింది. ఇదేంట్రా బాబు, ఒక విగ్రహాన్ని తవ్వుతుంటే వస్తానే ఉన్నాయి, అలాగే 4 విగ్రహాలు వచ్చాయి. సో ఈ విషయం వెంటనే వెళ్ళి గవర్నమెంట్కి చెప్పేశాడు. గవర్నమెంట్కి చెప్పగానే వాళ్ళు వచ్చేసి అప్పుడు ఈ తవ్వితే కింద నుంచి బోల్డ్ అనే శిల్పాలు వచ్చాయి. వాళ్ళకి అర్థం కాలే అసలు ఇది ఏంటిది, ఈ చరిత్ర ఏంటని చెప్పేసి. సో ఆ తర్వాత వచ్చేసి మొత్తం దాని గురించి రీసెర్చ్ చేస్తే అప్పుడు బయటపడిన విషయాలండి. సో మీకు ఇప్పుడు చూపించే విగ్రహాలు అది దానికి సంబంధించినవన్నీ కింద డిస్క్రిప్షన్ కింద ఉంటుంది చూడండి. అది ఎందుకంటే నేను మొత్తం ఈ ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటే వెళ్తే చాలా టైం పెట్టేస్తుంది. మీ ఎదురుగుండా ఇప్పుడు కనిపిస్తుంది చూడండి, అది వచ్చే టూమ్కి వెళ్ళే దారి అన్నమాట. 3 ఉంటాయండి, అవి యువతలు మీకు కనిపిస్తున్న 3, మధ్యలో దారి వచ్చేసి మెయిన్ దారి, యువతలైపు అవతలైపు 2 అన్నమాట, అది టూమ్కి దారి. అసలు ఈ టూంబుకి దారేంట్రా బాబు అనుకో, ఈ ఈస్ట్ గేట్వే అన్నమాట, టూంబుకి దారేంట్రా బాబు అనుకో వచ్చాము. మీకు మొత్తం చెప్తాను, ఒక రాజు ఉండేవాడండి. మీకు కనిపించే మాత్రం ఆ డిస్క్రిప్షన్లో ఉంటే మీరు చదువుకోండి, ఒకవేళ యాప్ పాజ్ చేసి చదువుకోండి. అక్కడ నెంబరింగ్ కూడా ఉన్నాయి, ఎక్కడెక్కడ ఏమి ఉంటాయని చెప్పేసి. ఈ వీడియో వచ్చేసి మీకు 2 ఇస్తున్నాను, ఎందుకంటే దీనికి పిట్స్ అనే ఉంటాయి మాట, 3 మాట. 3 ఒక ఫస్ట్ పిట్ వచ్చేసి చాలా ఫేమస్ మాట, అంటే ఫస్ట్ గృహ అంటే ఫస్ట్ గుంట అని చెప్పాలి, ఫస్ట్ గుంట. సెకండ్ గుంట, 3 ఇంకా కొంచెం తక్కువ ఉంటాయి వారియర్స్, కానీ వాళ్ళకి సంబంధించి ప్రతి గుంట ఒక్కొక్క అది పిట్ అని చెప్తాను, గుంట అంటే ఏదోలా ఉంది. సో ప్రతి పిట్లోనూ ఒక్కొక్క స్పెషాలిటీ ఉంటుంది అన్నమాట. కానీ ద ఫస్ట్ పిట్లో మాట 6,000 వారియర్స్ ఉంటే 2,000 మాత్రం బయటకు తీశారు, ఎందుకో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈరోజు మాత్రం మనం సెకండ్ అండ్ 3rd పిట్ అయితే ఇందులో చూద్దాం, సెకండ్ పిట్ చూద్దాం ఇందులో. అయితే ఇక్కడ వచ్చేసి వే మాట, అంటే ఇక్కడ నుంచి ద్వారం ఉంటుంది. అసలు ఈ ద్వారం దేనికి, ఇది ఎందుకు సమాధి అంటున్నారో మీకు ఇప్పుడే చెప్తానండి. యాక్చువల్ ఒక కింగ్ ఉండేవాడు, వారి పేరు చింగ్ షి హ్వాంగ్. నేను డిస్ప్లేలో ఇస్తాను చూడండి పేరు, చింగ్ షి హ్వాన్. 200 అదే 2,000 అండి, 2,000 ముందు, 2,000,000 2,000 ముందు ఉండేవాడు అతను, క్రీస్తు పూర్వం ఉండేవాడు అని చెప్పేసి వీళ్ళ భావన. అంటే క్రీస్తు ఉన్న టైంలో కూడా తను ఉన్నాడని అని వీళ్ళ వాదన. సో ఎంతవరకు కరెక్టో కాదో తెలియదు. అయితే వాడు చెయ్యని చెడ్డ పని లేదండి, మొత్తం దొరికిన వాళ్ళు దొరికినట్టు దోసేయటం, ఎక్కడ పడితే అక్కడ అందరిని చంపేయటం, అది చేయటం, ఇది చేయటం. ఎంతోమంది అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు, ఎక్కడెక్కడి నుంచో కొల్లగొట్టాడు, ధనాలు అవి ఇవి చేసి వాడి చెయ్యని దరిద్రం అంటూ లేదండి, అలా చేశాడన్నమాట. చేసేసరికి
వాడికి ఒకసారిగా వాళ్ళ మినిస్టర్స్ ఉంటారు కదండి అక్కడ, మంత్రులు ఎవరో ఉంటారు కదా, వాళ్ళు చెప్పారన్నమాట, ఒరే బాబు నువ్వు చేసిన దానికి మామూలుగా లేదని అన్న, నువ్వు చచ్చే ఖచ్చితంగా నరకానికి పోతావు, నీకు తోడుండాలి, లేదంటే నీ సోలు ఒంటరిగానే ఉండిపోద్ది లేదా నరకానికన్నా పోతుంది అని చెప్పి చెప్పారు. అయితే వాడు ఏం చేశాడంటే పూజలు సాక్రిఫైస్లు చేసి నరకానికైతే వెళ్లకుండా ఆపుకున్నాడంట, తనకు తనకు ఆపుకున్నాడంట. ఇదిగోండి మళ్ళీ చెప్తున్నానండి, ఆ వాల్స్ గురించి డిస్క్రిప్షన్ చూపిస్తున్నాను మీకు, మీకు బాగా ఇంట్రెస్టింగ్ అనిపిస్తే ఆ ఏ పాటలు ఉంటే చూడండి. ఎందుకంటే మీకు ఆ టెర్రకోట వారియర్స్ చరిత్ర చదవకుండా అందులోకి వెళ్తే చాలా బోరింగ్ ఉంటుందండి, అందుగురించే మీకు చెప్తున్నాను అన్నమాట. మీకు కనిపించే ఆ మూడు వచ్చేసి మూడు దారులు అన్నమాట. ఆ చివరిని చూడ ఆ ఎండ్ వచ్చేసి కింగ్స్ సమాధి, కానీ ఆ కింగ్ సమాధికి వెళ్ళనివ్వరు, మనల్ని వెళ్ళనివ్వరు అసలు, ఎందుకంటే మూసేశారు దాన్ని బయట తీరంట, కింగ్ సమాధిని మూసేశారు. అది మూసాడు కదా, తెరవలేదు అసలు, దాన్ని తెరవలేదు అని, ఎందుకంటే దాన్ని తెరిస్తే ఏమంటున్నారంటే ప్రపంచం అల్ల కల్లోలం అయిపోద్ది అంటున్నారంట. నిజంగా అండి, నేను అంటే మన దేవుళ్ళతో కొలవడం కాదు కానీ ఏదో ఏదో పెట్టారంట, టాక్సిక్ గ్యాస్ ఏ ఉంటాయంట అందులో, వాళ్ళ ఉద్దేశం ప్రకారం అది గేట్ ఓపెన్ చేస్తే మొత్తం నాశనం అయిపోద్దంట. సో ఆ గేట్ మాత్రం ఓపెన్ చేయరు, అలాగే వదిలేశారు కదండి. సో ఇప్పుడు మన కథలోకి వెళ్దాం. వాడు ఏం చేశాడంటే అప్పుడు వాళ్ళందరూ నువ్వు చచ్చిపోయిన తర్వాత నరకానికన్నా పోతావు, లేదా నీ సోల్ అన్నా ఒంటరికన్నా మిగిలిపోతుంది, ఎందుకంటే నేను మనస్ఫూర్తిగా లవ్ చేసిన వాళ్ళు ఎవరు నీతో పాటు రారు అని చెప్పి చెప్తే వాడు ఎవడో మాంత్రికుని కలిశాడంట. కలిస్తే వాడు అన్నాడంట, బాబు నాన్న నువ్వు చచ్చిపోయేటప్పుడు నీతో పాటు వాళ్ళని కూడా చంపే, చచ్చిపోయాననుకో అప్పుడు వాళ్ళ సోల్స్ కూడా నీతో పాటే ఉంటాయి, వాళ్ళ ఆత్మలు కూడా నీతో పాటే ఉంటాయి, నువ్వు ఒక నగరాన్ని నిర్మించుకో, నిర్మించుకుని నువ్వు చనిపోయిన వెంటనే ఆ నరకం నగరంలోకి వెళ్ళిపోతావు, వెళ్ళిపోతే ఆ సోల్స్తో నువ్వు మళ్ళీ ఒక సోల్ కింగ్డమ్ నువ్వు క్రియేట్ చేసుకోవచ్చు అన్నాడంట. ఏమి తింగర ఆలోచనలో కానీ ఆ టైంలో రాజులకి వచ్చేయి ఆ విషయం నమ్మి, ఎంతమంది అండి వాళ్ళకి ఇష్టమైన వర్కర్లో ఇష్టమైన అదే బాగా మంచిగా ఉన్న వాళ్ళతో పాటు వీళ్ళందరినీ తీసుకొని చంపేశారండి. ఆయన చనిపోయిన వెంటనే చంపేస్తారు, ఎందుకంటే వీరికి కొంత నమ్మకస్తులు కొంతమంది ఉంటారన్నమాట, నలుగురు ఒక టీం ఉంటుంది. ఆ టీం ఏం చేద్దంటే వాళ్ళ భార్యలు వాళ్ళ కొడుకులు అంటే మీకు ఎందుకు చెప్తున్నాను, వారసులు లేరనుకుంటారేమో, ఒక్క కొడుకుని మినహాయించి అంటే తనకు ఉన్న 8 మంది కొడుకుల్లోనూ ఒక్క కొడుకుని మినహాయించి మిగతా వాళ్ళందరినీ చంపేస్తాడు. ఎందుకంటే ఏమవుతుందంటే రాజ్యం గురించి కొట్టుకుని ఆ రాజ్యం గురించి అది కొట్టుకుని వీళ్ళు ఏదైనా చచ్చిపోతారని చెప్పేసి ఒక్కడి నుంచి మిగతా వాళ్ళందరినీ చంపేస్తాడు. అందరు పెద్ద కొడుకు కావచ్చు చిన్న కొడుకు కావచ్చు ఆ టెస్ట్లు అయితే పాస్ అవ్వాలన్నమాట. సో ఏం చేశాడంటే మిగతా వాళ్ళందరినీ చంపేసి వాడు చనిపోయిన తర్వాత వాళ్ళందరినీ చంపి అందులో పెట్టి పాతేయాలని చెప్పేసి వీడు కోరుకోడాడు. ఇదేం భయంకరమైన కోరుకో, రాజులకి విధేయులుగా ఉంటే మన ఇండియాలో అయితే మంచి గిఫ్ట్లు ఇస్తారు, వీళ్ళంటే చంపేస్తారు అన్నమాట, ఏదో సతీసహగమనం లాగా వీటితో పాటు అందరిని చంపేస్తారు, అది స్పెషల్. తలకాయలు నరికేయటమే, వెంటనే వాడు చనిపోయిన వెంటనే వీళ్ళందరూ అన్నమాట, అందరికందరూ వాడికి దగ్గర ఉన్న వాళ్ళంటే వాడికి ఆప్తులు అందరినీ నరికేస్తారు. ఇంకా అది చరిత్ర టెర్రకోట వారియర్స్. అయితే ఇప్పుడు ఈ విగ్రహాలు ఏంటి ఎక్కడి నుంచి వచ్చాయి అనుకోవచ్చు. అయితే వాడు చనిపోయే ముందు వాడు ఎవడినెవడినా చంపుతున్నాడో ఎక్కడెక్కడ ఎలాగ పెడుతున్నారు వాళ్ళందరినీ, వాళ్ళ టూమ్స్ అయితే తెలియవండి, ఎక్కడ చంపి ఎక్కడ పాతేశాడో తెలియదు ఆ విషయాలు. ఎందుకంటే వీళ్ళ ఉద్దేశంలో అవి వీటి ఈ విగ్రహాలు అండర్గ్రౌండ్లో ఉన్నాయి, కాకపోతే ఆ విగ్రహాలు ఇంకా తవ్వట్లేదు, కొన్ని విగ్రహాలు మాత్రమే తీశారు బయటికి, ఇంకా తవ్వితే లోపలైతే లోపల ఉన్న ఏదో గ్యాసెస్ కానీ లేదంటే ఆ విగ్రహాలు కూడా పాడైపోతున్నాయంట. సో దాన్ని తీయలేదు, ఆ విగ్రహాలు ఉన్న చోటు తీసుకెళ్తానండి మిమ్మల్ని, ఇప్పుడు మాత్రం తీసుకెళ్ళకపోతున్నాను అదే, ఎందుకంటే మీకు 2 డేస్ పట్టిందండి మొత్తం తీసి మీకు పెట్టడానికి. సో నేను ఒక్కొక్కటిగా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ స్టోరీ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు డైరెక్ట్ ఆ వారియర్స్ దగ్గర తీసుకెళ్తే మీకు క్లీన్గా అర్థమవుద్ది మొత్తం సిచ్యువేషన్. ఇప్పుడైతే మనం ఒక పిట్ 2 నుంచి పిట్ 3కి తీసుకెళ్తున్నాను అనమాట. ఇక్కడ చారియట్స్ ఉంటాయి. అయితే ఏం చేశారంటే వాళ్ళందరినీ మొత్తం జనాలందరినీ ఒక్కొక్కరికి ఒక్కొక్క విగ్రహం విగ్రహంలా చేశారన్నమాట. ఒక విగ్రహం ఇంకో విగ్రహానికి అంత ఫేస్ పోలికలు కలవు, అంటే రియల్ మనుషుల్నే ఉండమాట. కొంతమంది ఏమంటారంటే వాళ్ళని వాళ్ళ రక్తంతో తయారు చేశాడు అది, అందుకుంచి ఆ కలర్ వచ్చిందని చెప్పేసి కొంతమంది అంటారు అబ్బాయి లేదో ఏదో బూచుబూచి ఆ బూచి అని ఏదో చేశాడని చెప్పేసి ఏదో అంటారు మరి. సో అలాగా మొత్తం 6,000 పైన విగ్రహాలు అక్కడ ఉన్నాయండి. అయితే ఒక పెద్ద నగరం ఉంది కింద, మనం నడుస్తున్న ఈ కొండల మధ్యలో పెద్ద నగరం ఉంది, అందులో రథాలు వెపన్స్ సోల్జర్స్ బానిసలు ఇంకా చెలికత్తులు ఇంకా ఏయో కత్తులు ఇంకా ఏది పడితే అవి ఉన్నాయన్నమాట లోపలన్నీ. సో అవన్నీ పెట్టేసి కప్పెట్టేసి మొత్తానికి ఒక నగరం చేసాడు. వాడి ఉద్దేశం ఏంటంటే చచ్చిపోయిన తర్వాత వీళ్ళందరినీ ఇంకా ఆడు కూడా పరిపాలిస్తాడంట. అసలు మనిషి ఆశకి
తగ్గు ఉండదు కదండి. వాడు అంటాం చూడు, వాడు చచ్చిపోయిన తర్వాత కూడా చచ్చిపోయిన తర్వాత కూడా రాజుగానే ఉండాలన్నమాట వాడు. అది వాడి ఉద్దేశం. మీరు వాడు గమనించారో చుట్టుపక్కలన్నీ కొండలు, మధ్యలో ఉన్న ఈ ఏరియాలో వాడిని కప్పెట్టేశారు. అదే ఇవి ఉన్నాయన్నమాట. ఇప్పుడు మన చారేట్ దగ్గర తీసుకెళ్తాం. చారేట్ అంటే మన రథం. అయితే అక్కడ లోపల రథాలు గుర్రాలు కూడా అండోయ్, గుర్రాలు అన్నీ ఉన్నాయి లోపల. అసలు అవన్నీ ఒక్కొక్క విగ్రహాన్ని ఎంతో నైపుణ్యంతో చెక్కారన్నమాట. అవన్నీ బ్రాంజుతో కొన్ని తయారు చేసినాయి, కొన్ని మట్టితో తయారు చేసినాయి, అంటే ఇవో కొన్ని మెటల్స్తో తయారు చేసినాయి అన్నమాట యాక్చువల్లీ. కానీ కొన్ని అయితే పగిలిపోయే శిథిలావస్థలో ఉన్నాయి, కొన్ని అయితే మాత్రం లేదు. ఇక్కడ మాత్రం చారియట్ని ఇక్కడ తీసుకొచ్చి పెట్టారు. ఎందుకంటే చారియట్ అనేది చాలా చాలా బాగా చేశారన్నమాట యాక్చువల్లీ. చాలా వీళ్ళు ఏమంటారు, ఈ చారియట్ ఒక ప్రపంచంలో అత్యధిక ఖరీదైన వెహికల్ ఇదే అన్నమాట. వేరు చైనీస్ వాళ్ళు చెప్పిందండి నాకు మాట. మళ్ళీ ఎవరో కామెంట్ సెక్షన్లో నన్నేసారు, అబ్బే నా మా ఇంట్లో ఇది ఉంది, ఎదురు బండి ఉంది, అది కాయలెట్ అని చెప్పేసి. సో గాయస్ చెప్తున్నాను, సారీ అండి, జస్ట్ పనిగా చెప్తున్నాను. ఇక్కడ ఉన్న ఈ వీళ్ళ చైనీస్ వాళ్ళ మాటల్లో ఏంటంటే, ఇక్కడ ఉన్న ఈ రథం వచ్చేసి ప్రపంచంలోనే అతి 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 ఎక్స్పెన్సివ్ రథం అన్నమాట. మిలియన్స్ ఆఫ్ ద కరెన్సీ ఉంటుంది అది, వాళ్ళు చెప్పింది. కానీ ఎవరు అమ్మర్లేండి మీరు కొనాలన్నా. సో అంబానీ గారు మీరు ఆ కొనలేరు. సో గాయస్ ఏంటంటే, ఇది చారియట్ ఇప్పుడు తీసుకెళ్తాను అన్నమాట. ఈ చారియట్ని అయితే వాళ్ళు రెండు టైప్ ఆఫ్ చారియట్స్ని మనకి చూపిస్తాక పెట్టారు. ఈ రెండు చారియట్లే కాదండి, లోపల చాలా వందలాది చారియట్స్ ఉన్నాయి. మీరు వింటుంది నిజమే, వందలాది చారియట్స్ ఉన్నాయండి. అసలు మనుషులా ఏంటో అర్థం కాదు అసలు. అయితే వందలాది చారియట్ అన్నీ కరెక్ట్ అయిన సైజుల్లో, ఆ టైంలో జనాలు ఉండే హైట్లో, ఇంకా వారియర్స్ ఎలా ఉంటారు అన్నీ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు మీకు కనిపిస్తుంది చూడండి, ఇక్కడ ఇది మ్యాప్ అన్నమాట. మొత్తం అండర్ గ్రౌండ్ సిటీ ఎలా ఉంటుందో మేము మొత్తం చూపించేద్దాం చూడండి. ఇదిగోండి, ఇదే చారియట్ ఇలా దొరికింది అన్నమాట. రెండు చారియట్లు బయట తీసరిగా కొన్ని వందలాది ఉన్నాయి లోపల. ఇవి మాత్రం బయట తీయలేదండి, మీరు చూడండి కరెక్ట్గా రాసేది చూడండి. 1978 బయటకు వచ్చిందని నేను మీకు మళ్ళీ కింద ఏదైనా కామెంట్లు అనుకుంటారేమో. 1974 కనుక్కున్నారు. ఈ ఒక్కొక్కటి బయట తీయడానికి కొన్ని 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు పట్టింది. సో ఒక్కొక్కటి ఒక్కొక్క టైంలో బయటపడినాయి. సో గాయస్ అది క్లియర్గా ఇదిగోండి, ఆ టైంలో చదివి అదే తవ్వినోళ్ళు. ఇంకో పెద్ద విషయం చెప్తానండి, ఆ ఫార్మర్ ఎవరైతే ఉన్నాడో అతను పేరు అంతమాటు నోరు తిరగట్లేదండి, యాంగ్ జీఫా అన్నమాట. ఏమండి ఇదిగోండి, ఇదే మొత్తం అండర్గ్రౌండ్ అన్నమాట, అండర్గ్రౌండ్ సిటీ ఇది. అయితే యాంగ్ జీఫాకి అప్పుడు ఆనాటి ప్రభుత్వం 480 ఏళ్ళు ఇచ్చిందంట. ఆ టైంలో 480 ఏళ్ళు అంటే మీకు చెప్తానండి, బాగా రిచ్ ఫ్యామిలీకి 120 ఏళ్ళు ఉండేయంట. అలాంటి టైంలో 480 ఏళ్ళు ఇస్తే ఆ 480 ఏళ్ళు మళ్ళీ గవర్నమెంట్కి ఇచ్చేసి పేద పెదలకు వాడండి, మా గవర్నమెంట్ మాకు కల్పించాలేదని చెప్పేసి ఏదో చెప్పారంట. కారణం ఏంటంటే ఆ టైంలో మజుదొంగ టైంలో బ్రెయిన్ వాషింగ్ అన్నమాట. ఎవరి దగ్గర డబ్బులు ఎక్కువ ఉంటే వాడు మంచోడు కాదు అన్నట్టు బ్రెయిన్ వాష్. సో ఎవరో వాళ్ళ దగ్గర డబ్బులు అనేది ఉంచుకోరు. వీళ్ళ దగ్గర కానీ డబ్బులు ఏదో ఉన్నాయో వెంటనే గవర్నమెంట్కి ఇచ్చేసి, ఓకే మీరు అది చేయండి, మీరు ఇది చేయండి, మీరు అది చేయండి, మీరు ఇది చేయండి, ఇలాగన్నమాట. సో ఆ టైంలో ఏంటంటే బ్రెయిన్ వాష్ ఎంత ఎలా ఉండేదంటే, మజుదొంగ గారికి ఏం చెప్తే వాడు వెళ్ళి దూకేమంటే దూకేసేవారు, అలా ఉండేదన్నమాట. సో మీకు చూపిస్తుంది ఉపయోగ టూ అన్నమాట. అది మధ్యలో ఎత్తుగా ఉందండి, అది పిరమిడ్ లాగా. అది వచ్చేసి అది అసలు టూంబు. ఈ అదరున్నాయి చూడు, 1 or 2 పిట్స్ అన్నమాట అవి. అది ఇందాక మనం చూసిన పిట్స్ ఇవి. అది ఇందులోంచి ఆ టూంకి వెళ్తాయి. కానీ టూమ్ మాత్రం ఓపెన్ చేయరంట, ఓపెన్ చేయలేము అని చెప్పేసారు అది ఆర్కియాలజిస్టులు ఇక్కడ. సో మనమైతే పిట్స్ అయితే చూద్దాం. ఇదండి మొత్తం. అయితే మీకు ఇందాక చెప్పినట్టే ఇక్కడ ఈయనకున్న కొడుకులు అందరు కొడుకుని చంపేశారండి, ఒక్క కొడుకుని తప్ప. ఆ ఒకే ఒక్క కొడుకుని మొత్తం రాజ్యం అంతా వెళ్తాడనమాట. కారణం ఏంటంటే వీళ్ళ ఉద్దేశంలో ఎక్కువ మంది కొడుకులు ఉంటే ఒకళ్ళొకళ్ళు కొట్టుకుని ఇంకోటి వచ్చి ఆ ట్రోన్ పట్టుకెళ్ళిపోతారని వాళ్ళ నమ్మకం. సో వాళ్ళ ఉద్దేశంలో వాళ్ళు కొన్ని టాస్క్లు పెడతారు. ఆ టాస్క్లో ఎవడైతే నగ్గుతాడో, ఎవడైతే బాగుంటాడో వాడు తప్ప ఇంకెవ్వరు బతకరు. ఇప్పుడు మీకు కనిపిస్తుంది ఇది వచ్చేసి అండర్గ్రౌండ్ అన్నమాట. మొత్తం అండర్గ్రౌండ్లో మొత్తం ఇది ఆయన సిటీ, బిల్డ్ చేసిన సిటీ. చనిపోయిన తర్వాత కూడా ఇక్కడే ఉంటాను నేను ఇక్కడే నా సిటీని నిలబెట్టుకుంటాను అది ఇది అని చెప్పేసి ఆయన కలగన్న వ్యక్తి మాట అతను. ఏమో నిజంగా ప్రేతాత్మే ఎక్కడ తిరుగుతున్నాడేమో ఎవడో తెలుసు. సో అదే అండి, తను చేసిన చెత్త పనులన్నీ కవర్ చేసుకోవడానికి తనగా చేసుకున్న ఒక పెద్ద ఇలాంటిది అన్నమాట. సో వీళ్ళ ఉద్దేశం ఏంటంటే ఇలాగే ఎంజిస్ ఖానా ఇవో సరిగ్గా గుర్తురావట్లేదు, గంజిస్ ఖాన్ అనుకుంటా, తన సమాధి కూడా ఇలాగే అండి. సో మనం ఖచ్చితంగా తన సమాధి ఇప్పటిదాకా కనుక్కోలేదండి, కానీ ఆ జర్నీ కూడా మీకు చూపిస్తాను తర్వాత. సో ఇది చూడండి, ఇది ఆ చారియట్ అండి. చారియట్ వాళ్ళు తయారు చేసింది అన్నమాట. తయారు చేసిన అంటే ఏమేమి ఉంటో అది మొత్తం డీటెయిల్స్ అన్నీ క్లియర్గా పెడుతున్నాను నేను, మీరు చూడండి. ఎందుకంటే ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్ళాలంటే ఇది ఒక క్లాస్ అయిపోద్ది.
అందరికీ బోరింగ్ కొట్టేస్తుంది. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒక్కసారి పాజ్ చేసుకుని అది ఏ విషయమో ఏంటో చదువుకోండి. ఇంకో విషయం చెప్తానండి, ఆ చారియట్కి ఎయిర్ కండిషనర్ చారియట్ ఒకటే. సో ఎయిర్ కండిషనర్ చారియట్ మాత్రం మీకు చూపించేది ఇప్పుడు. ఆ టైంలో ఎయిర్ కండిషనర్ ఏంటి రాజేష్ అనుకుంటున్నారేమో, దాని డిస్క్రిప్షన్ మీకు ఇస్తానండి. అంటే ఎయిర్ కండిషనర్ అంటే వాళ్ళ ఉద్దేశంలో ఏంటంటే, అదిగోండి ఎదర ఒక అతను నడుపుతున్న, ఇది రియల్ చారియట్ అండి, వాళ్ళు తీసిన రియల్ చారియట్ ఇది. దాన్ని దానికన్నా ఎక్కువ బయట తీయలేరు, ఎందుకంటే తీస్తూ ఉంటే పగిలిపోతున్నాయి అవన్నీ. చాలా వరకు పగిలిపోయిన వాటిని కూడా సవిలించి కరెక్ట్గా పెట్టారన్నమాట. ఆ చూడండి పైనుంచి అలా చూపిస్తున్నాడు. మీరు అనుకుంటున్నారేమో ఇదేమన్నా గ్రాఫిక్ లాంటి ఏమైనా పెట్టారా, అదేం కాదండి, పైనుంచి జస్ట్ లైటింగ్ ఎఫెక్ట్ మాత్రం పెడుతున్నారు. ఒక్కొక్క డిఫరెంట్ లైట్కి ఒక్కొక్క మెటీరియల్స్, అదే మినరల్స్ క్లియర్గా కనిపిస్తాయి అన్నమాట. అది మాట ముఖ్యం. చూసారు ఇక్కడ చారియట్ కనిపించింది, రెండు చారియట్లు అండి. ఒక చారియట్ ఏమో ముందు వెళ్తుంది అన్నమాట, ఒక రథం ముందు వెళ్తుంది. రథం వెళ్ళి అన్ని చెక్ చేసుకుంటుంది కరెక్ట్గా ఉందా లేదా అని చెప్పేసి. రెండో రథం వచ్చేసి ఆ రాజుగారు కూర్చుంటారన్నమాట. రథానికైతే ఏసీ అన్నీ ఉంటాయి. సో దీనికి సంబంధించింది ఒక డూప్లికేట్ బయట చేసి పెట్టారన్నమాట, ఇలా ఉంటుందని చెప్పేసి. మీకు ఇప్పుడు వెళ్ళి చూపిస్తాను, మీరు చూసి ఎలా ఉందో చెప్పండి. ఆ టైంలో ఏసీ రథం అంట, మామూలు విషయం కాదుగా. చూసారా ఒక్కొక్కరికి ఒక్కొక్క టైప్ ఆఫ్ రథాలు అన్నమాట. అక్కడ ఉన్నవాళ్ళు లోపల ఉన్నవాళ్ళు కదా చూడండి, అది చూసా లగ్జరీ లోపల ఎలా ఉందో అసలు. వామ్మో ఆ టైంలో కూడా లగ్జరీ లగ్జరీ లగ్జరీ. ఇదిగోండి ఇదేనండి ఫస్ట్ వెళ్ళే చారియట్ మాట ఇది. ఇది వెళ్ళి చెక్ చేస్తూ ఉంటుంది అంటే బాడీ గార్డ్ లాగా. ఇది వెనకాలం చూడండి, ఇదే ఏసీ చారియట్. ఈ ఏసీ చారియట్లోనే అన్నగారు ఉంటారన్నమాట. ఆ చారియట్ ఏంటంటే అదిగో ఈవిడ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది, వాళ్ళు చెప్పారు వాళ్ళ ఎక్స్ప్లెనేషన్ మాత్రం యూట్యూబ్లో పెట్టకూడదని చెప్పేసి. సో ఇప్పుడు మీకు ఎదురుగా కనిపిస్తుంది చూడండి, ఇది వచ్చేది దాని డూప్లికేట్ అండో, ఇది ఒరిజినల్ కాదు. ఇందాక మీరు మట్టిలో కనిపించింది చూడండి, అది మాత్రం ఒరిజినల్, ఇది డూప్లికేట్ అన్నమాట. ఇలా ఉంటుంది చూడండి, బయట ఒక ఆయన నడుపుతున్నాడు, వెనకాల అతను ఎవరు ఏసీ రథంలో కూర్చున్నాడు. ఏసీ రథం అంటే ఏం లేదండి బాబు ఆ టైంలో, ఏ లోపలికి వెళ్ళే టెక్నాలజీ అన్నమాట, అంత అలా ఉండేది. ఇదిగోండి అదర్ హార్సెస్ కూడా కరెక్ట్ ఒక్క ఫేస్కి ఇంకో ఫేస్కి లింక్ లేకుండా ఉంటాయంట. అంటే రెండు హార్సెస్ సేమ్గా ఉండవు అంత ప్రసిద్ధిగా, అంటే ఒక్కొక్కదాన్ని ఎంతో క్లియర్గా వాళ్ళు చెక్కారన్నమాట. ఇదిగోండి హార్సెస్, ఇదిగోండి చారియట్స్, మీరే చూడండి మామూలుగా లేదు కదా అసలు. దేవుడా ఎలా తయారు పిశాచి గడిగండి నిజంగా. రేపొద్దున్న అయితే మీకు మిమ్మల్ని తీసుకెళ్ళేది ఆ టెర్రకోట వారియర్స్ అక్కడ తీసుకెళ్తానండి. ఈరోజు మాత్రం ఈ చారియట్స్ పిట్ వన్ పిట్ టూ పిట్ త్రీ చూద్దాం ఈరోజు వచ్చేసి. ఇదిగోండి ఎదర ఆయన చెక్కింగ్ చేసుకుంటూ వెళ్తానన్నారు చూడ, ఆయన మాట ఈయన చెక్ చేసుకుంటూ వెళ్తాడనమాట. చెక్ చేసుకుంటూ వెళ్తే వెనకాలేమో ఆయన రాజుగారు వస్తూ ఉంటారు. అది కానీ వాళ్ళ ఎంత స్వార్థం అంటే ఈయన చేసిన హత్యలు అది గంగీస్ ఖాన్ కన్నా ఎక్కువ అంట. కాకపోతే వీళ్ళకి ఏంటంటే దరిదాపుల్లో లేని ఒక అంటే 2000 సంవత్సరాలకు పైనే ఉన్న ఒక లీడర్, అదే ఒక ఏమంటారంటే ఒక రాజు కాబట్టి మనకి తన గత గురించి బయటకు రాలేదు అది మ్యాటర్. ఈయన 1974లో అప్పటి నుంచి బయటపడిన విషయాలన్నమాట ఇవన్నీ. ఇదిగోండి మీకైతే జూమ్ చేసి పెడుతున్నాను ఒక్కొక్కటి, ప్లీజ్ మీరు ఏదన్నా డౌట్స్ ఉంటే క్లీన్గా చూడండి. ఏదన్నా మీకు కరెక్ట్గా నేను ఎక్స్ప్లెనేషన్ నాకు కావాలంటే నేను ఖచ్చితంగా ఇంకో వీడియో చేస్తాను బాగా ఎక్స్ప్లెయిన్ చేసి, కాకపోతే మీకు బోర్ అవుతారని చెప్పేసి ఇది విలాగ్ కాబట్టి బోర్ అవుతారని మ్యాక్సిమం చూపిస్తున్నాను అది మాట. ఇదిగోండి ఇక్కడేమో ఆ చారియట్స్లో లోపల ఉన్న వ్యక్తి తన ఏమేం చేస్తాడే, ఇది ఎలా ఉంటాడు, ఎలా పట్టుకుంటాడు, ఆ ఫేస్ ఎక్స్ప్రెషన్ ఏంటి, తన హెయిర్ స్టైల్ ఏంటి, మొత్తం డీటెయిల్స్ అన్నమాట. బా నిజంగా అండి నాకు ఒకటి అనిపిస్తుంది, ఇండియాలో మనకి ఇది ఉంది కదండి, ఇది ద్వారక. నిజంగా ద్వారకకి అండర్ వాటర్ మనం వెళ్ళి చూడగలిగే కెపాసిటీ, అంటే ఒక్కొక్కరు వెళ్ళొచ్చు, కాకపోతే నా ఉద్దేశం ఏంటంటే ఏదైనా గవర్నమెంట్ ఏదైనా అండర్ వాటర్ టన్నర్లు అగ్గట్టి మనం అక్కడికి వెళ్ళి విజిట్ చేయాలంటే దీనికన్నా బాబులా ఉంటుందండి. అదైతే దేవుడి ప్లేస్, ఇదైతే సమాధులు, ఏం చెప్తాం, ఇది కూడా ఫేమస్ అయిపోతుంది. మరి చూసారా వాళ్ళు వాడిన విషయాలన్నీ మాట, అంటే వాళ్ళు అదిగోండి పెయింట్ టెక్నిక్స్ అంట చారియట్స్కి. దేవుడా రథాలకు కూడా ఇంత ఇంపార్టెన్స్ అండి. నిజంగా చెప్తున్నానండి ఇక్కడికి రావడానికి నాకు అయ్యే ఖర్చు ఒక్కొక్క పిట్ అదే పిట్ చూడడానికి 140 to 120 రెండు కలిపితే మొత్తం ఆల్మోస్ట్ నాకు ఇంత అయిందండి, ఒకటి 140 ఒకటి 120 ఆన్స్ అయింది. ఇప్పుడు సెక్షన్ 2లోకి వెళ్తున్నాను అనమాట. ఈ సెక్షన్ 2లో ఏముంటుందో వద్దామండి, ఇప్పుడు దాన్ని ఏం చూడలేదు. వారని ఏమనుకుంటున్నారనుకోండి గొడుగు, అవి ఎదర వెళ్తున్నాడు చూడండి, ఎదర ఒకడు గొడుగు పట్టుకుని ఉన్నాడు చూడండి, అదే రాజుగారికి బాడీ గార్డు. ఆ గొడుగు సంబంధించి ఒక కర్ర అన్నమాట, దీనికి ఎంత ఎగ్జిబిషన్, వామో. కానీ అనలేం లేండి, ఎందుకంటే బాగా పురాతన వస్తువులకి ఉన్న డిమాండ్ మనం ఎక్కడే అసలు అనుకోలేం కదా. సో వీ షుడ్ హ్యావ్ సమ్ రెస్పెక్ట్. ఇదిగోండి ఇలాగ వెళ్తాడనమాట అన్నయ్య, ముందు చెక్కింగ్ చేసుకుంటా.
చెకింగ్ చేసుకుంటూ వెళ్తే అప్పుడు వెనకాల ఇంకో వెనకాల ఈ రథం ఫాలో అవుద్ది అన్నమాట. అది యాక్చువల్ థింగ్. ఇదిగోండి అది మీకు ఇప్పుడు చూపించాను చూడండి గొడుగు. ఆ గొడుగు గురించి ఒక క్లియర్ డిస్క్రిప్షన్ అన్నమాట, ఇలా ఉంటుంది గొడుగు అలా ఉంటుంది గొడుగు అని చెప్పేసి డిస్క్రిప్షన్. అబ్బా గొడుగు కూడా ఏం తెలుసుకుంటామండి, ఎందుకంటే చాలా వరకు కల్చర్స్ వరగా కలుస్తూనే ఉంటాయి కాబట్టి. ఇది వచ్చేసి ఆ గుర్రాలకి కట్టిన తాళ్ళు అన్నమాట, ఇవి ఒరిజినల్స్. సారీ ఇవి డూప్లికేట్స్, ఒరిజినల్స్ అనేవి లోపల ఉండిపోయినాయి, అవి డూప్లికేట్స్ ఇక్కడ చేసి పెట్టారు. ఇలా ఉంటుంది ఇలా ఉంటుంది ఇలా ఉంటుంది అని చెప్పేసి దీనికి సంబంధించిన ఒక మూవీ కూడా తీస్తున్నారండి. ఇంకా తీయలేదు, తీస్తూ ఉన్నారు టెర్రకోట వారియర్స్ గురించి, ఎందుకంటే ఇప్పుడు దాకా దాని గురించి తెలిసింది చాలా తక్కువ, సో అంత ఎక్కువ తెలగలేదు అది మాట. మీకైతే ఎలా అనిపించిందో కింద కామెంట్స్ చెప్పండి. అదిగోండి ఆ గుర్రం తలకాయ, ఆ గుర్రం తలకాయకు ఉన్న స్పెషాలిటీ, ఆ గుర్రానికి ఏమేమి ఎక్కడెక్కడ ఏమేమి పెడతారో, ఎలా పట్టుకుంటారో, మొత్తం డీటెయిల్స్ మాట. అంటే అది పరిగెడుతున్న హార్సా నడుస్తున్న హార్సా, ఇన్ని డీటెయిల్స్ అండి. అదిగోండి వాళ్ళకి కట్టిన బ్రాంజ్కి సంబంధించిన తాళ్ళు మాట. ఇదిగోండి ఇది ఏసీ చారియట్, ఇందాక ముందు వెళ్ళింది అది నార్మల్ది, ఇది ఏసీ చారియట్ మాట. ఇలా ఉంటుంది డిస్క్రిప్షన్, ఇలా చూపిస్తున్నారు చూడండి, భలే చేస్తున్నాయి కదా డిస్ప్లే. అదిగోండి బాబా బాబా బాబా, ఏం డిస్ప్లే అండి, ఏం డిస్ప్లే అండి. మనకు కూడా ఇలా ఉంటే బాగుండు అనిపిస్తుంది అండి నిజంగా, ఎక్కడైనా ఉంటే బాగుంది. మీరు చెప్పండి ఇండియాలో ఏదైనా ఇలాంటి మంచి విజిటింగ్ ప్లేసెస్ ఉంటే ప్లీజ్ నాకు ఒకసారి కింద కామెంట్స్లో చెప్పండి, నేను విజిట్ చేస్తాను నేను ఇండియాకి వచ్చినప్పుడు ఖచ్చితంగా. ఏదో మీ హోమ్ టౌన్లో ఏదైనా ఉంటే చెప్పండి, ఖచ్చితంగా వస్తాను. ఇది బ్యాగ్ అండోయ్, ఆ టైంలో హ్యాండ్ బ్యాగులు, ఇప్పుడు గుసీలు కాదండోయ్, ఆ టైంలో బొసీలు మాట బ్రాంజులు దేవుడా. అదిగోండి ఏసీ చారియట్ అండి, ఏమైనా ఉందా అసలు చారియట్ బా హైలైట్ నిజంగా. ఆ టైంలో ఏం తయారు చేశారండి నిజంగా, ఏదో 2000 ఇయర్స్ ముందు ఎలాంటిదా వామో. వాళ్ళు వాడే యారోస్ మాట, ఆ యారోస్ చిన్న సైజులో ఉన్నాయండి, అంటే పొడవుడు కాకుండా చిన్న సైజులో ఉన్నాయి. సో అవి చిన్న సైజులో ఉండడం వల్ల ఉపయోగం ఇది అదే బాణాలు తీసుకువెళ్ళే ఒక ఏమంటారు బ్యాగ్ లాంటిది. ఆ చిన్న సైజులో ఉండడానికి కారణం ఏంటంటే ఇదిగోండి ఇది ఈ బౌతో వాళ్ళు షూట్ చేస్తే చాలా, అంటే మనం వంగి వంగి చేయాల్సిన పని ఉండదు, జస్ట్ వెరీ ఈజీగా వెళ్తుంది అన్నమాట. దాది పిస్టల్ మెకానిజం అన్నమాట, ఎలాగా ఫైర్ చేస్తుందో అది డీటెయిల్స్ అన్నమాట ఇవన్నీ. ఇంకా టెర్రకోట వారియర్స్ లోపలికి వెళ్ళలేదండోయ్, మనం ప్రస్తుతానికైతే ఈ సమాధులు చూస్తున్నాం. ఈ సమాధి అయిపోయిన తర్వాత మనం టెర్రకోట వారియర్స్కి వెళ్తాం. మీరు అనుకోవచ్చు ఇంకా చూపించలేదు ఏంట్రా బాబు టెర్రకోట వారియర్స్ అని, ఇంకా వెళ్ళలేదండి. ఇప్పుడు వచ్చేసి మనం పిట్టు 3కి వెళ్తున్నాం, పిట్టు 2 ఇందాక చూస్తే ఇప్పుడు పిట్టు 3కి వెళ్తున్నాం. ఇందులో వచ్చేసి ఆయన విశ్రాంతి ప్లేస్ అన్నమాట, అంటే ఆయనకి సేవలు జరిగే ప్లేస్ అన్నమాట. ఇది మామూలు విషయం కాదు, రాజుగారికి అంటే ఆ టైంలో ఉన్న రాజుగారికి మళ్ళీ సేవలు అదే సమాధి నుంచి ఇక్కడికి డైరెక్ట్ కనెక్షన్ అన్నమాట. ఇక్కడ భటులు అందరూ ఉంటారు అన్నమాట, అదే బానిసలు వాళ్ళందరూ ఉంటారు ఇక్కడ, వాళ్ళు వచ్చి సేవలు చేసుకుంటూ ఉంటారు. ఇదిగోండి ఓవర్ వ్యూ పిట్ K0006 చూసుకోండి, మీకు ఏమైనా ఇంకా క్లియర్గా డీటెయిల్స్ కావాలంటే చూడండి, క్లియర్గా ఉంటుంది మీకు. సో ఇది మాట, ఈ పిట్ వచ్చేసి ఏంటంటే ఆయన విశ్రాంతి దినం అన్నమాట. అంటే ఇక్కడికి వచ్చినప్పుడు ఏంటంటే వాళ్ళకి సేవలు అన్నమాట, ఆయనకి ఎప్పుడన్నా కావాలి ఇక్కడ వస్తాడు, వచ్చి సేవలు చేయించుకుంటాడు, ఇంక వెళ్ళిపోతాడు అన్నమాట. స్లాపింగ్ ఎంత క్లీన్గా ఉందో చూడండి వాళ్ళు చేసింది. హాయ్ గాయస్, ఇప్పుడు నేను కనిపిస్తున్నానా, హాయ్ గాయస్ ఇదిగోండి పిట్ 006 అంట, 007 కాదండి ఓయ్, చూద్దారండి. సో మనం క్లియర్గా చూద్దారండి అక్కడ ఎవరెవరు ఉంటారో. ఇక్కడైతే కొన్ని విగ్రహాలు మాత్రం ఉంటాయన్నమాట, ఎక్కువ ఉండవు. నేనేదో పిక్చర్ చూద్దాం. సో ఎదురుగొండ మీరు చూస్తున్నారు కదా, వాళ్ళ చేతులు చాప ఉన్నాయి. ఆ చేతులు చాప ఉంటే కారణం ఏంటంటే వాళ్ళు ఏదో పట్టుకుని ఇస్తున్నారన్నమాట. ఆ చేతుల్లో ఉన్నాయి విరిగిపోయినాయి ఆల్రెడీ, సో వాళ్ళు తయారు చేసిన ఐటమ్స్ అన్నీ. సో ఒక్కొక్కరు చేతులు అవతలపు యువతలపు ఉన్న అతనేమో వాళ్ళు సెక్యూరిటీ గార్డు లాగా ఏదో పట్టుకుని ఉన్నారన్నమాట, ఒక ధనస్సో ఏదో లాగా. యువతల ఈ మధ్యలో ఇద్దరు మాత్రం ఏదో సర్వింగ్ పెట్టుకున్నారన్నమాట. చూడండి మీరే ఇదిగోండి, వాళ్ళ డిఫరెంట్గా ఉన్న వాళ్ళ వారియర్స్ అన్నమాట, డిఫరెంట్ టైప్ ఆఫ్ వారియర్స్, వాళ్ళ గ్రేడింగ్స్. ఈ సో గాయస్ ఇది వచ్చేసి 2 పార్ట్స్గా తీసానండి, ఎందుకంటే 1st పార్ట్, 2nd పార్ట్, 3rd పార్ట్ కింద 3 పార్ట్స్ తీసా, అదే 3 పిట్స్ ఉన్నాయి. సో కాకపోతే ఏంటంటే ఒక వీడియోలోనే మొత్తం చూపించలేను. సో సెకండ్ వీడియో వచ్చేసి చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది, మీరు చూడాల్సిన ఆ టెర్రకోట వారియర్స్ మొత్తం అంతా సెకండ్ వీడియో ఉంటుంది. సో వీడియో అయితే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మళ్ళీ ఇలాంటి కాంటెంట్తో మళ్ళీ మీ ముందుకు వస్తానండి. అంతవరకు మీ రాజేష్, జై హింద్.